నాడైతే కనుక ఏప్రిల్ 4వ నెల 20వ తారీఖు అయితే ఈ 420 గాడి పుట్టినరోజుకి 420 గాడి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్గా ఉండేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుడిని, ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీ రామారావు పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీ రామారావు కొడుకుల్ని, ఎన్టీ రామారావు మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళని సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని, నాబోటి ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ని ఆరాధించేవాళ్ళు, ఎన్టీ రామారావు బాగుండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు మంచి పొజిషన్లో ఉండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునేవాళ్ళు, ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్పచెప్పాలంటే ఈ బాబు కొడుకులు ఇద్దరిని తుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాధి చేస్తే తండ్రి కొడుకుల్ని ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకు, మానవుడి చేతులకు పోతే అప్పుడు చూసుకున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నేనే కట్టాను అంటాడు, హైదరాబాద్ నేనే కట్టానని చెబుతాడు. హైదరాబాద్లో 24 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి, ఒక సీటుకి వెళ్తాడమ్మా, ఒక్క సీటుకి వెళ్తాడు. హైదరాబాద్లో నేనే హైదరాబాద్ నిర్మించాను, నేనే హైదరాబాద్ని ఇంత మహానగరం చేశాను అని చెబుతున్నాడు కదా. హైదరాబాద్లో ఒక సీటుకి వెళ్తాడా? అక్కడికి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ తెలుసు వీడు కాదు నిర్మించిందని. ఎందుకంటే వాళ్ళు వీడి మధ్యలో వెళ్ళాడు, కుప్పంలో ఉండి చంద్రగిరిలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిరిగి పెంటలంటే అక్కడ మధ్యలో పోయాడు నాకు మళ్ళీ బతకడానికి. అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరు బై బర్త్, వాళ్ళ పూర్వీకుల నుంచి ఉన్నాడు కాబట్టి వాళ్ళకి తెలిసి వీడు అంత 420 మాటలని ఒక సీటుకి వెళ్ళాడు. అమరావతి, తాడికొండ, ఇక్కడ 2 నియోజకవర్గాలు ఉన్నాయి ఈయన పెట్టినటువంటి అమరావతిలో. 2014లో అమరావతి కడతం మొదలెట్టి 19 ఎందుకు ఓడిపోయాడు? 2 ఎందుకు ఆడిపోయాడు? చంద్రబాబు నాయుడు సింగపూర్, మలేషియాలో చేస్తుంటే వాళ్ళు ఓడిచ్చేశారా? వద్రాబాబు మాకు ఇట్టాగా కావాలి, మాకు ఇట్టాగా ఉండాలని ఓడిచ్చారా? అన్నీ బొంబాయి మాట్లాడు, బొంబాయి గాడు. ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ నేను నిర్మించానని చెబుతాడు. మొన్న అక్కడ హైదరాబాద్లో మీరు చూశారు ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు, అక్కడ చెబుతున్నాడు తమ్ముళ్ళు అమరావతి బ్రహ్మాండంగా నిర్మించాలని అక్కడ చెబుతున్నాడు. వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ పడిపోతారు, వీళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ పడిపోతారు. వైజాగ్ వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించాను అంటాడు, వీడు నిర్మించాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్. టెక్నాలజీ నేనే తీసుకొచ్చానంటాడు, టెక్నాలజీ వీడు తీసుకొచ్చాడా? కాదు, భారతదేశానికి లేకపోతే ప్రపంచానికి టెక్నాలజీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడునా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నాలజీ పక్కన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో, ఒరిస్సాలో లేవా? ఒక ఆంధ్రప్రదేశ్లోనే సెల్ ఫోన్లు వాడుతున్నారా? టెక్నాలజీ ఇక్కడ ఒకచోటే ఉందా? మొత్తం భారతదేశంలో ఎక్కడ లేదు. వీడి తేవటం ఏంటి? అన్ని 420 మాటలు. సెల్ ఫోన్ చంద్రబాబు కనిపెట్టాడా? అన్ని బొంబాయి మాటలు చదువుతాడు బొంబాయి గాడు. ఇదో బొంబాయి మేనిఫెస్టో. దీన్ని కొన్నేమో కర్ణాటకకి కలిపాడు, కొన్నేమో మనకి కలిపాడు. రేపు ఇంకా రిలీజ్ చేస్తాడు. తెలంగాణ ఎలక్షన్ వస్తే వాళ్ళు ఇస్తారు కదా, బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ వాటిలో కొన్ని పట్టుకొస్తాడు. ఈ లోపు ఇంక ఎక్కడెక్కడ ఎలక్షన్ ఉన్నాయి కనుక్కొస్తున్నాడు, అవన్నీ పట్టుకొస్తాడు. ఏమంతా పెన్ను పేరు పెట్టి రాసేయటమే కదా. వీడు చదువుతాడు, చదువుతూ ఉంటాడు. ఎవడో ఆపోతాడు, ఆ రామయ్య గారు, బామయ్య గారు రాసేస్తారు. అవి పట్టుకొచ్చి చదువుతాడు. ఎవడన్నా మోసపోయి 2-3% పెరిగిందనుకో అధికారంలోకి వస్తాం, రాలేదనుకో వాళ్ళ కర్మ, నా పనులు నాకు ఉన్నాయి అనుకుంటాడు. చిత్తశుద్ధి లేదు, చేయాలన్నట్టు లేదు. ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలి, అధికారంలోకి రావాలి, ఆ పప్పుగాడికి ఆ పార్టీ అప్పచెప్పాలి. మళ్ళీ ఆడుకోవడానికి ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఈడు దొంగ మాటలు బాబు చూపించిన దారి ఉంది కదా, దాంట్లో నడుపుతూ ఉంటాడు. అట్లా నడపాలన్నది వాళ్ళ ఉద్దేశం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారిని, లోకేష్ని ఇద్దరిని సెంటు స్థలం సమాధులు కట్టుకుంటామని చెప్పారు కదా, అదే పేద ప్రజలు వీడిని సెంటు కాదు గజం స్థలంలో పాతి పెడతారు బాబు కొడుకులు ఇద్దరిని, ఆ తెలుగుదేశం పార్టీని.